ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం, నేను మీ హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ భోగాది, షూర్ కేర్ హోమియోపతి, కమలపురి కాలనీ, హైదరాబాద్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ హెమోరాయిడ్స్ గురించి, అంటే పైల్స్ గురించి. పైల్స్ అంటే ఏంటి? సాధారణంగా మన ఈ పెరీ యానల్ రీజన్, అంటే యానల్ ఎక్కడైతే యానల్ రీజన్ ఉందో అండ్ అక్కడ అండ్ ప్లస్ ఈ రెక్టమ్ ఏరియాలో ఈ వీన్స్ ఏవైతుంటాయో, సిరలు ఏవైతుంటాయో అవి బాగా ఉబ్బిపోయి, స్వెల్లింగ్ వచ్చేసి బాగా ఉబ్బిపోయి అందులో బ్లడ్ నిలిచి ఉండడం వలన అవి చాలా ఉబ్బిపోతాయి అన్నమాట. ఈ కండిషన్ని మనం పైల్స్ అంటాం. దీనివల్ల మనకు కొన్ని రకాల సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ విధంగా అక్కడ పైల్స్ ఉబ్బిపోయి ఉండడం వల్ల ఇంటర్నల్గా ఇది ఇంటర్నల్గానూ జరగవచ్చు, అంటే యానస్ లోపల కూడా జరగవచ్చు, రెక్టమ్ లోపల, లేదంటే బయటికి వచ్చి కూడా జరగవచ్చు అన్నమాట. ఈ బయట పూర్తి పెరిఫెరీలో కూడా ఈ విధంగా వీన్స్ అనేవి ఉబ్బిపోయి పైల్స్ లాగా బయటికి, అంటే మీన్స్ ఒక బొడిపెల్లాగా బయటికి రావడం జరుగుతుంది. దీన్నే పైల్స్ అంటారు. మెయిన్గా వీటి లక్షణం ఏముంటుంది? ఇరిటేషన్ ఉంటుంది. ఆ విధంగా అవి ఉండడం వల్ల ఇంటర్నల్గా ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంది. దానివల్ల ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువగా అవుతుంటుంది, పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీటికి తోడు అది ఏమైనా రప్చర్ అయినట్టయితే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే పైల్స్కి సంబంధించిన మెయిన్ సిమ్టమ్ ఒకటి పెయిన్, అండ్ ఆ తర్వాత బ్లీడింగ్ అండ్ ఇరిటేషన్. ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఏదో డిస్కంఫర్ట్ ఉండడం వల్ల వాళ్ళ సోషల్ లైఫ్ ఏదైతే ఉందో చాలా వరకు అది డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఈ విధమైనటువంటి ఈ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నామంటే వీటికి కారణం ఏంటి? ముందు కారణాన్ని మనం తెలుసుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే, ఆ కారణాన్ని వీలైనంతవరకు కరెక్ట్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం అనేది మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సాధారణంగా పైల్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అని అంటే కాన్స్టిపేషన్ ఈజ్ ద కార్డినల్ మెయిన్ కారణం అన్నమాట. కాన్స్టిపేషన్ అని అంటే బాగా మోషన్ కోసం ప్రెజర్ అప్లై చేయడం వలన, అంటే బాగా ప్రెజర్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో అక్కడ ఉన్నటువంటి వీన్స్ అనేవి బయటికి బ్లడ్ని, అంటే పై ఏరియాస్కి బ్లడ్ని సప్లై చేసే వీన్స్ పైన ప్రెజర్ పడిందో అది అక్కడ బొడిపలాగా తయారవుతుంది అన్నమాట. కాబట్టి మెయిన్ కాజ్ ఈజ్ కాన్స్టిపేషన్. ఇంకోటి ఏజ్తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్తో పాటు ఏమవుతుందంటే స్లగిష్నెస్, అంటే ఆ బ్లడ్ మూమెంట్ ఏదైతుందో, వీన్లో వెళ్ళే మూమెంట్ ఏదైతుందో అది స్లగిష్ అవ్వడం వల్ల అది ఒక కారణం. అండ్ ఫీమేల్లో మేము దీనికి కారణం ఏంటి, కాన్స్టిపేషన్లో ఏం జరుగుతుంది, ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి అన్ని కారణాలు కూడా దీనికి కారణమనే చెప్పొచ్చు అన్నమాట. ఎలాగా ఫీమేల్లో ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంట్రా ఫీటస్ పెరుగుతుంది కాబట్టి ఇంట్రా అబ్డామినల్లో ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి దాని భారం పడడం వల్ల కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది కాఫ్, క్రోనిక్ కాఫ్ ఉంటుంది. ఎప్పుడు కాఫ్ దగ్గుతూ ఉన్నట్టయితే, ఎప్పుడు ఒకసారి అహా అని దగ్గినప్పుడు ఆ ప్రెజర్ అనేది కిందికి పడుతుంటుంది కాబట్టి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. కొంతమందికి లిఫ్టింగ్, వెయిట్ లిఫ్ట్ ఏమన్నా, హెవీ వెయిట్ ఏమైనా లిఫ్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని ప్రెజర్ అంతా కూడా ఈ ఏరియా పైన పడుతుంది కాబట్టి, అబ్డామిన్ పైన పడుతుంది కాబట్టి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అంతేకాకుండా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడాను, లేదంటే గ్యాస్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళల్లో కూడాను, ఎక్కువ గ్యాస్ ఫామ్ అయినట్టయితే అది కూడా ఇంటర్ అబ్డామినల్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ పైల్స్ రావడానికి రకరకాల కారణాలు. ఇప్పుడు ఈ కారణాన్ని మన నుంచి అయ్యేటట్టుగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యింది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది, కొద్దిగా గొప్ప మనం వెయిట్ని తగ్గించుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. కాన్స్టిపేషన్ ఉంది, మెయిన్ కారణం కాన్స్టిపేషన్ కాబట్టి కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకున్నట్టయితే, కాన్స్టిపేషన్ రాకుండా చూసుకున్నట్టయితే, దానికి తగ్గట్టుగా మనం డైట్ని మార్చుకున్నట్టయితే, వీలైనంతవరకు ఏదంటారు ఈ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ క్రియేట్ కాకుండా ఉంటుంది కాబట్టి, అంటే లీఫీ వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా ప్రిఫర్ చేసినట్టయితే ఇది తగ్గుతుంది అన్నమాట. అండ్ పెయిన్ని తగ్గించాలి అని అంటే అప్పటికప్పుడే పెయిన్, ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ, మసాలా రిలేటెడ్ ఫుడ్ కానీ, నాన్ వెజిటేరియన్ తర్వాత కానీ, ఇవన్నీ పెయిన్ కానీ లేదంటే కాన్స్టిపేషన్ కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని మనం చూసుకొని తగ్గించుకోవడం బెటర్. అండ్ హోమియోపతిలో దీని యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ పైల్స్గా ఉన్నట్టయితే దానికోసం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా మనం హోమియోపతి ద్వారా ప్రిపేర్ చేసినటువంటి ఉన్నాయి. ఇందులో అది కూడా ఎట్లా అంటే పెయిన్ని బట్టి, ఆ వచ్చే కారణాలను బట్టి రకరకాల మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్తో పాటు లోవర్ బ్యాక్లో పెయిన్ ఉందనుకోండి, అంటే మామూలుగా పైల్స్కి సంబంధించినటువంటి పెయిన్తో పాటు లోవర్ బ్యాక్లో పెయిన్ ఉంటే యాస్క్యులస్ హిప్పోక్యాంపస్ అనేటటువంటి మెడిసిన్ చాలా చక్కగా పనిచేస్తుంది.
గ్యాస్ ఫార్మేషన్తో పాటు బంచ్ ఆఫ్ పైల్స్ ఎలాగా ఉన్నట్టయితే, మనకు ఎక్కువ గ్యాస్ ఫార్మేషన్తో పాటు ఉన్నట్టయితే ఆలోవీరా, ఏదైతే మనం ఆలోవీరా అని జనరల్గా అందరికీ తెలిసినటువంటిది, ఆలోకి సంబంధించినటువంటి మెడిసిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. కొంతమందికి పెయిన్ని బట్టి లోపల ఏదో గ్రావెల్ ఉన్నట్టుగాను, అంటే ఈ రెక్టమ్ రీజన్లో ఏదో గ్రావెల్ ఏదో ఇసుకనో లేకపోతే రాళ్ళలో పెట్టినట్టుగా అటువంటి సెన్సేషన్తో పెయిన్ ఉన్నట్టయితే కోలిన్సోనియా అని ఒక మెడిసిన్ ఉంది. అదేవిధంగా బ్లీడింగ్ ఎక్కువగా ఉండి పించింగ్ బాగా బర్నింగ్ ఏదో సూదులతో కొచ్చుకుతున్నట్టుగా పెయిన్ అట్లాగా ఏమైనా ఉన్నట్టయితే దానికోసం నైట్రిక్ యాసిడ్ అన్నట్టుగా. ఇలా రకరకాలుగా నేను సింపుల్గా చెప్పాను, కానీ ఇలా రకరకాల సెన్సేషన్స్ ఉండే అవకాశం ఉంది. మనకు పైల్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్ రటానియా అని బాగా ఏదో కాల్చి కుచ్చుతున్నట్టుగా ఏదో ఉండేటటువంటి సెన్సేషన్ అని, ఈ విధంగా రకరకాల పెయిన్ యొక్క సెన్సేషన్ని బట్టి ఎన్నో మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి ఈ పైల్స్ సమస్యకి మనం హోమియోపతిని తప్పకుండా వాడి మనం పూర్తిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ దీనికి తోడుగా ఓన్లీ మెడిసిన్స్ అనే కాకుండా కొంత ఎక్సర్సైజ్ కూడా కొంచెం దీనికి అవసరం ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఎక్సర్సైజ్ అండ్ కొంచెం ఫుడ్ విషయంలో కూడా పాటిస్తూ హోమియోపతిని మనం చక్కగా యూజ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్ని మనం చాలా వరకు పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. రీఎక్కరెన్స్ని కూడా మనం వీలైనంత వరకు రానియకుండా చూసుకునే అవకాశం ఉంది. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.